ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతోని పనులు మొదలు పెట్టడం చూస్తున్నాం. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్లపొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యి షెడ్ వేసిరో, వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నా కోరిక. ఇవాళ మొట్టమొదటిగా నా ఇల్లునే నేను కూడగొట్టి రోడ్డుని 24 ఫీట్ల రోడ్డుని కలెక్టరేట్ పోయే రోడ్డుని, వన్మూర్ రోడ్డుని 24 ఫీట్లు ఆర్ఎండి శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇల్లును ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైనాము. అది కూడగొడుతున్నారు. ఇది ఏదో గొప్ప విషయము త్యాగం చేస్తున్నానని కాదు నేను చెప్పాను. ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు ఆ తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి దాటిలో రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసిరో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసము అంటే 24 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి రోడ్డు. కానీ ఇవాళ ఇండ్లను ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది, ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్లపొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్లు చేసి బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ నుంచి ఇంద్రా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లును తీసేసి ఇవాళ ఆర్ఎండ్బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని పిలిచి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాను. దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్నా, ఒకవేళ నల్లపొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా, ఖాళీ జాగుంది కదా అని షెడ్ ముందడి చేసినా అవి మీ అంతల మీరే తీసేసుకుంటే రోడ్లు వెడల్పోయే అవకాశం ఉంది. ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు. కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డుని 24 ఫీట్లు వేస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చినో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను. కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని మొదలవుతాయి, ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళైనా, రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టేవాళ్ళైనా దయచేసి కక్కుర్తిబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది, ఎవరేమంటారు, ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా లేకుండా అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్ లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్ గా ఆ పర్మిషన్ లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్ గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. అన్న ప్రజలందరూ సహకరిస్తే, అధికారులందరూ సహకరిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి అనేది ఏ ఒక్కరి సొంతం కాదు, ఒక్కడు చేసే పని కాదు. కాబట్టి ఏదున్నా సరే సమిష్టి, ఒక కుటుంబం కష్టపడితే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అట్లాగే సమాజంలో అందరూ సహకరిస్తే సమాజం బాగుపడుతుంది అనే నమ్మే వ్యక్తిగా మీరు నన్ను గెలిపించినందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది కాదు, ఏదైతే తప్పు పని చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళందరూ నిజాయితీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాదు. ఒకవేళ అలాంటి సమస్య ఏదైనా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు డైరెక్ట్ గా నేనే అప్రోచ్ అవుతాను, మీరు నా చుట్టూ తిరగడం కాదు. నేనే ప్రజల దగ్గరికి డోర్ సర్వీస్ ఇస్తాను, ఎలక్షన్ లో మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా ఇప్పుడు నా ఇల్లునే తీసేసాం, డోర్ సర్వీస్ మొదలు పెడతాం, రానున్న కాలంలో ఒక్కొక్కటి మొదలవుతుంది, ఖచ్చితంగా ఉంటది. నేను ఎవరిని విమర్శించను, నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాదు, అట్లాని ప్రజలకు ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు, అట్లాని ఊరుకునే వాడిని కూడా కాదు, అసమర్థుని కూడా కాదు. ఒక లెక్క ప్రకారము ఆలోచన ప్రకారం ప్రజల సహకరిస్తే అది అందరం ఆనందంగా కామారెడ్డిని అభివృద్ధి చేసుకోవచ్చని కోరుకుంటున్నా. కాబట్టి అందరు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి మద్దతు పలకాల. ఇట్లాగే అన్ని రోడ్లు పెద్దగా అవుతా ఉంటే కామారెడ్డి సుందరీకరణ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ సెంట్రల్ లైటింగ్ డివైడర్ లో పెడితే అది సుందరీకరణ అనేది కాదు. ఖచ్చితంగా ప్రజలు ముందుకొస్తే డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అన్ని కూడా క్లియర్ గా సెట్ చేయడానికి వీలు ఉంటుంది. వరద వస్తే కామారెడ్డిలో అన్ని ముంపే అవుతుంది. మొట్టమొదటి సమస్య అది, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఉన్న రోడ్ ఎంతవరకు అయితే వెడల్పు ఉండదో ఆ రోడ్డు వేసినాక ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ లో డ్రైనేజ్ కట్టాలి.
కానీ రోడ్డును వద్ద వేసి డ్రైనేజీలు కడితే కష్టం కాబట్టి ముందు రోడ్లు, ఆ తర్వాత డ్రైనేజీలు చేసిన తర్వాత కామారెడ్డి రానున్న కాలంలో అభివృద్ధి ఎందుతుంది అని అనుకుంటున్నాం. దీన్ని ప్రభుత్వ సహకారంతో కూడా పనులు చేస్తాం. ప్రజల కోసం ఏ పని, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎవరితోని కలిసి పనిచేయాలన్న నాకేం ఇబ్బంది లేదు. నేను ఖచ్చితంగా అందరికీ అధికారులకు కానీ యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ సహకరించే వ్యక్తిగా ప్రజలను కోరుకుంటున్నా. మీ మద్దతు ఉంటే కాదనేది ఏమి లేదు. దయచేసి ప్రజలు అపోహలకు పోకుండా నేను చెప్పింది అర్థం చేసుకుంటే, ఎవరైనా అనుమానం ఉంటే కూడా డైరెక్ట్గా నన్ను కలిసి మాట్లాడచ్చు. దానికి అడ్డంకి ఏం లేదు. ఎవరి ద్వారా రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరే వచ్చి మాట్లాడచ్చు. ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు. రోడ్డు వెడల్పు చేస్తే నల్లపొక్కలన్నీ గూడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్ గా ఇండ్లలో ఉన్నవారు, వాళ్ళంతల వాళ్ళు, రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు. దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారంగా నే కామారెడ్డి ఉంటుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కానీ రానున్న కాలంలో అవుతుంది. ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు. ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి ఎందుకుండా పోతుంది.